రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జోరుగా సాగుతున్నాయి దేశభక్తిని చాటి చెప్పే రీతిలో రాష్ట ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తుంది థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థుల్లో స్పూర్తిని చాటుతోంది పలువురు కళాకారులు దేశంపై తమ ప్రేమను కళారూపాల ద్వారా ప్రదర్శిస్తున్నారు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి పదమూడు రోజుల పాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కమిటీ చైర్మన్ కేశవరావు ప్రారంభించారు ఎంతో మంది మహనీయులు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి అసువులు బాశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు స్వాతంత్ర్య పోరాటం అనేది సుదీర్ఘ చరిత్ర అని ఉత్సవాల కమిటీ చైర్మన్ పేర్కొన్నారు దేశ భక్తి గాని దేశం మీద ఒక అభిమానం గాని ఆ అభిమానంపై స్ఫూర్తి కలుగుతుంది అనేటి ఆశ మాలపరు ఉంది ఉద్యమం ఒక కథ కాదు ఇది సుదీర్ఘ చరిత్ర ఇది మన ఇతిహాసాల కన్నా చిన్నదేవి కాదు ఇతిహాసాలకు సమానమైన చరిత్ర ఇది రక్తపాతంతో సాక్రిఫైస్లతోని లేదా సాహసంతో వీర సాహసాలతోని ఎదురు మూడు వందల సంవత్సరాలు ఎదుర్కొన్న కథ ఇది ఆ కథని ఏ తీరుగా మీ కళ్ళ ఎదురు చూపియాలా అనేది మా ఇదైనా ఆవేదనైనా మా లోపల ఉన్న ఆలోచన అయినా దాన్ని చేయడానికి ఈ సంస్కృత కార్యక్రమాలు ఒకటి దిక్కుంటాయని అన్నిటికన్నా ఎక్కువ ఏ ప్రాముఖ్యత వహిస్తాయనేది సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశభక్తి గీతాలు మెడ్లీని నిర్వహించింది ప్రముఖ గాయని వాణిరావు హాజరై దేశభక్తి గీతాలను ఆలపించారు ఈ నెల పదకొండున నాంపల్లిలోని కార్యాలయంలో రెండు వందల అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తామని టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ తెలిపారు నాంపల్లి నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెంలో మహేంద్రాచారి అనే సూక్ష్మ కళాకారుడు తన దేశభక్తిని చాటుకున్నాడు బియ్యపు గింజ సైజులో జాతీయ జెండాను తయారు చేశారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదహారు సినిమా థియేటర్లలో మొదటి రోజు ఎనిమిది వేల మూడు వందల మంది విద్యార్థులకు గాంధీ చిత్రాన్ని చూపించారు ఖమ్మంలో కలెక్టర్ గౌతమ్ సిపి విష్ణు చిన్నారులతో పాటు సినిమాను తిలకించారు